ఈ స్టోరీ ఎంత విచిత్రంగా ఉందో చూడండి ఇజ్రాయేల్కి పాలస్తీనియాకు మధ్య యుద్ధం మీరు గమనించారనుకోండి అరబు దేశాలంతా కూడా అంటే ఏ అరబ్ దేశమైనా అరబ్ దేశాల అనడానికి కాదు మీ మిత్రులు ఎవరైనా ఇస్లాం మతానికి చెందిన వాళ్ళు ఇప్పుడు నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు వాళ్ళు మీకు వీడియోస్ షేర్ చేశారు అనుకోండి ఈ వీడియోస్ అంతా కూడా ఇజ్రాయేల్ వాళ్ళు పాలస్తీనియా మీద చేస్తున్న హింస సో ఇలాంటి వీడియోసే పంపిస్తారు ఇప్పుడు నేను అడుగుతాను సరే ఇజ్రేల్ వాళ్ళు పాలస్తీనియా విషయంలో ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు కదా మరి దీనికి అంత కారణం హమాస్ కదా అక్టోబర్ ఏడవ తారీఖు హమాస్ తీవ్రవాదులు ఇజ్రేల్ మీద దాడులు చేయడం వల్లే కదా యుద్ధం స్టార్ట్ అయింది మరి దాని గురించి ఎందుకు మీరు మాట్లాడరని నా ఆ ఇస్లామిక్ మిత్రుల్ని అనుకోండి హమాస్ వాళ్ళు ఒక తీవ్రవాద సంస్థ ఇజ్రాయేల్ వాళ్ళది డిఫెన్స్ ఫోర్సెస్ ఇజ్రేల్ డిఫెన్స్ ఫోర్సెస్ అంటారు వాళ్ళు కదా యుద్ధము చెయ్యాలి ఇజ్రేల్ వాళ్ళు ఏం చేస్తున్నారు అమాయకమైన ప్రజలు పిల్లలు పసి కందులు వాళ్ళ మీద ఇలాగ ఇంత దారుణంగా వీళ్ళు దాడులు చేస్తూ ఉంటే దీనిని మీరు ఎలా ఒప్పుకుంటారు అంటే హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో దీనిని ఎవరు యాక్సెప్ట్ చేయరు కదా అని మాట్లాడతారు సో ఓవరాల్గా మీరు చూసారనుకోండి ఇస్లాం మతానికి చెందిన వాళ్ళందరూ కూడా పాలిస్తీనియాకు సపోర్ట్గా ఉంటారు అలాగే తక్కిన వాళ్ళందరూ కూడా ఇజ్రేల్కి సపోర్ట్గా ఉంటారు ఇది ఒక కామన్ పెర్సెప్షన్ సో మరి ఇప్పుడు అరబ్ దేశాల వైపు నుంచి ఇస్రేల్ని ఎవరు ప్రశ్నిస్తారు మీరు గమనించండి ఒక్క ఈరాన్ తప్ప ఒక యుఏయో కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా ఖాతార్ జార్డాన్ లెబనాన్ ఎవరూ కూడా ఇజ్రేల్కి వ్యతిరేకంగా మాట్లాడరు అలాంటప్పుడు ఈ అరబ్ దేశాలందరికీ మధ్య ఉండే యూనిటీ లేదు కదా వీళ్ళు గా ఇజ్రాయల్ మీద దండయాత్ర చేయాలి చేశారా చెయ్యడము కాదు కదా ని ఎదిరించి కూడా వీళ్ళు ఒక మాట కూడా మాట్లాడరు ఎందుకు ఎందుకంటే అటు అమెరికా ఉంటుంది అమెరికాకు వ్యతిరేకంగా వెళ్ళే ధైర్యము వీళ్ళ ఎవరికి కూడా లేదు సో ఇక్కడ మనము ఆలోచించాల్సిన ఒక దరిద్రమైన దేశము పాకిస్తాన్ ఇప్పుడు పాకిస్తాన్ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ అన్నారనుకోండి చిన్నపాటి చరిత్ర వాళ్ళు ఏమన్నారు భారత్ అణువస్త్రాలను తయారు చేసి అంటే న్యూక్లియర్ టెస్ట్ అనేది చేసేసారు లో అయిపోయింది ఇప్పుడు మేము కూడా అణువస్త్రాన్ని తయారు చేయాలి టెక్నాలజీ ఎక్కడా లేదు దాంతో ఈ న్యూక్లియర్ టెక్నాలజీకి సంబంధించిన ఈ నాలెడ్జ్ ఉంది చూసారా వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో గ్యాదర్ చేసి పాకిస్తాన్ దాకా తేగలిగారు ఇందులో ప్రథమ పాత్ర ఎవరిది అమెరికా యూకే జర్మనీ భారత్ ఎదగడాన్ని ఈ ఏ ఒక దేశము కూడా కోరుకోదండి ఇండియాకు ఎలా చెక్ పెట్టాలని అమెరికా యూకే జర్మనీ యూరోప్లో ఉండే ఎన్నో దేశాలు పదే పదే ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి పాకిస్తాన్ వాళ్ళు ఈ న్యూక్లియర్ టెక్నాలజీని చోరీ చేస్తున్నప్పుడు ఈ ముగ్గురు కూడా అలో చేశారు వెళ్ళని వాళ్ళు కూడా న్యూక్లియర్ టెస్ట్ చెయ్యని అప్పుడే భారత్ మన కంట్రోల్లో ఉంటుంది వాళ్ళని మనము చెక్ పెట్టగలము అని చెప్పి వీళ్ళు యాక్సెప్ట్ చేయడంతోనే పాకిస్తాన్ వాళ్ళు అణు అస్త్రము అనే దాని మీద టెస్ట్ చేశారు ఒక న్యూక్లియర్ బాంబుని వాళ్ళు తయారు చేశారు సో వాళ్ళు ఆ రోజుల్లో ఏమన్నారు ఇది ఒక న్యూక్లియర్ బాంబ్ కాదు ఇస్లామిక్ బాంబ్ అంటే ఏ రోజైతే ఇస్లాం మతము పెను ప్రమాదములో పడుతుందో ఆ రోజు మేము ఈ అణు వాడతాము మీరు గమనించారనుకోండి ఎన్నో సందర్భాల్లో వీళ్ళు భారత్ పైన మేము అణువస్త్రాలు వాడతామని హెచ్చరించారు కార్గిల్ యుద్ధము అనండి అలాగే ముంబై దాడులు అనండి ఎన్నో సందర్భాల్లో ఆల్మోస్ట్ మనం ఒక అణు యుద్ధాన్ని చూసే పరిస్థితులు ఎన్నోసార్లు వచ్చాయి కానీ ఇవాళ వరకు మీకు అమెరికానో యూకేనో జర్మనీయో పాకిస్తాన్ని అడిగింది లేదండి ఎప్పుడైతే ఇజ్రాయెల్ వాళ్ళు దీన్ని గమనించారో అంటే ఒక ఇస్లామిక్ దేశము దగ్గర అణువస్త్రము అనేది ఉన్నప్పుడు ఇజ్రాయేల్కి ఇది ఎప్పుడు కూడా ప్రమాదమే కాబట్టే ఏ ఒక ఇస్లామిక్ దేశము అణువస్త్రాలను కలిగి ఉండకూడదని ఇజ్రాయెల్ భావించేది ఒక సందర్భంలో ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ యుద్ధము జరిగింది చూసారా దాని తరువాత ఇజ్రాయేల్ ప్రభుత్వము ఇందిరాగాంధీ గారిని కన్విన్స్ చేశారు అమ్మా మనము కలిసి పాకిస్తాన్లో ఉండే న్యూక్లియర్ సైట్స్ మీద దాడులు చేద్దాము ఈ ఇస్లామిక్ దేశము దగ్గర అణువస్త్రం ఉండడం మంచిది కాదు అని అన్నారు కానీ ఇజ్రాయెల్ వాళ్ళు మీకు మోజాద్ అని రాయ్ ఏజెంట్లు కలిసి ఎక్కడెక్కడ పాకిస్తాన్ వాళ్ళ న్యూక్లియర్ సైట్స్ ఉన్నాయో వీటిని వీళ్ళు గమనించారు దాడులు చేసే టైంకి అమెరికా వాడు అడ్డం వచ్చాడు అమెరికా వాడేమన్నాడు ఏమన్నాడు ఈ పాకిస్తాన్ దగ్గర ఉండే అణువస్త్రము నీకోసరము కాదు ఇజ్రాయెల్ మీద దాడి చేయడానికి కాదు ఇజ్రాయేల్ మీద దాడి చేస్తే మేము ఉన్నాము కదా ఈ పని వాళ్ళు చేయలేరు ఈ న్యూక్లియర్ బాంబ్ అనేది వాళ్ళు భారత్ కోసము సిద్ధము చేశారు కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు ఆ మెయింటెనెన్స్ కూడా భారత్ని చెక్కు పెట్టడానికి పాకిస్తాన్లో ఉండే న్యూక్లియర్ వెపన్స్ మెయింటెనెన్స్ కూడా మేమే చూసుకుంటాము మమ్మల్ని దాటి వాళ్ళు ఇజ్రేల్ దాకా రారు అని చెప్పేసి వీడు ఇజ్రేల్కి భరోసా ఇచ్చాడు దాంతో మీకు ఇజ్రేల్ చేయాల్సిన దాడులు అనేవి ఆగిపోయాయి కానీ మీరు గమనించారనుకోండి భారత్ ఏ రోజు కూడా ఇజ్రేల్కి సపోర్ట్గా నిలబడిన దేశము కాదండి మీరు నెహ్రూ గారు అనండి ఇందిరా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు వీళ్ళందరూ కూడా పాలిస్తీనియాకు సపోర్టుగానే ఉండేవాళ్ళు పివి నరసింహారావు గారు వచ్చిన తరువాతే ఇజ్రేల్తో ఫ్రెండ్షిప్ అంటే ఏంటి ఇప్పుడు పోయిందేంటి వాళ్ళు యూద దేశమే అవ్వచ్చు అయినా కూడా వాళ్ళ మిత్రులు కదా హై టెక్నాలజీ కలిగిన దేశము కదా వాళ్ళ సర్వీసెస్ని మనం వాడుకోవచ్చు అని చెప్పి మీకు పివి నరసింహారావు గారు ఆ రోజుల్లో మాట్లాడేవాళ్ళు గత పదేళ్లలో మీరు చూసారనుకోండి ఇజ్రేల్తో మనకు చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంది అలాంటిది ఏదో ఒక రకంగా ఇజ్రాయెల్ని మేము ఎప్పుడు గుర్తించాము ఒకవేళ ఇజ్రాయెల్ మా మీద అంటే అరబు దేశాల మీద దాడులు చేస్తే పాకిస్తాన్ అక్కడ ఉంటుంది ఇస్లామిక్ బాంబుని వాడుతుంది ఇజ్రాయేల్ను జాగ్రత్త ఇలాంటి స్టేట్మెంట్స్ పాకిస్తాన్లో ఉండే మత పెద్దలు ఇస్తారండి పాకిస్తాన్ ప్రభుత్వం ఏ రోజు ఇది మాట్లాడదు ఎందుకు ఒకవేళ ఇజ్రాయెల్ మా శత్రువు అంటే మన చూడండి ఇమ్రాన్ ఖాన్ ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏమన్నాడు మహమ్మద్ అలీ జిన్నా యొక్క ఆత్మ క్షోభిస్తుంది మేము ఇజ్రేల్ ని ఒక దేశముగా కూడా గుర్తించడం లేదు మాది అరబ్ ప్రపంచము ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ మాకు ముఖ్యము ఇక్కడ అణువస్త్రము కలిగిన ఒకే ఒక దేశము పాకిస్తాన్ కాబట్టి ఇస్లామిక్ కస్టోడియన్స్గా మేము ఉన్నాము ఇన్ని మాట్లాడాడు కదా ముప్పై లక్షల మంది ఊర్ ముస్లిమ్స్ అక్కడ చైనాలో మరణించారు ఏ రోజు పాకిస్తాన్ అడిగింది లేదు అలాగే ఇవాళ చూడండి ఇజ్రాయిల్ వాళ్ళు పాలస్తీనియా మీద విరుచుకు పడుతున్నారు మీకు ఎంత ఎన్ని మరణాలు అంటే చెప్తున్నా కదా చిన్న పిల్లలు కూడా చిన్న పిల్లలు రేపు పెద్దవాళ్ళు అయ్యి తీవ్రవాదులుగా మారుతారండి వీళ్ళు హమాస్లో చేరుతారు కాబట్టి వీళ్ళు అసలు బతకడమే వేస్ట్ అని చెప్పి ఇజ్రాయెల్ వాళ్ళు వాళ్ళని కూడా విడిచిపెట్టడం లేదు ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ యొక్క ఒక వైఖరి అంటే శకుని మామ అని చెప్పాలండి అంటే తన దేశంలో ఉన్న యువకులు జిహాదీస్ జిహాదీ యుద్ధము చేయాలనుకునేవాళ్ళు ఒరే మీరు ఆయుధాలతో సిద్ధముగా ఉండండి హమాస్ వైపు వెళ్ళండి వాళ్ళకి సపోర్టుగా ఇజ్రాయేల్తో యుద్ధము చెయ్యండి అని చెప్పి ఇక్కడ నుంచి ఓడల్లో మీకు రైలు మార్గాలలో రోడ్డు మార్గాలలో మీకు గాజా దాకా వందల మంది పాకిస్తానీ యువకులను పాకిస్తాన్ పంపించి పాకిస్తాన్ పంపించట ఎవరు పాకిస్తాన్ ఆర్మీ పంపించి ఐఎస్ఐ వాళ్ళు పంపించి అక్కడికి వెళ్ళిన తరువాత చూడండి మత పెద్దలేమో మన ఇస్లాంని కాపాడడానికి వెళ్ళి పవిత్ర యుద్ధము చెయ్యండి అని అంటారు పాకిస్తాన్ ఆర్మీ కూడా అవును వెళ్ళాలి అంటారు కానీ ఇక్కడ చూడండి ఎప్పుడైతే వీళ్ళు గాజాలోకి ల్యాండ్ అయ్యారో ఎంతెంతమంది పాకిస్తాన్ నుంచి యువకులు వచ్చారు వీళ్ళు జిహాదీ యుద్ధం ఎలా చెయ్యబోతున్నారు ఎలాంటి ఆయుధాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి ఇదంతా గమనించి ఈ మొత్తము డేటా మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు పాకిస్తాన్ ఆర్మీ ఇవాళ ఇజ్రాయేల్కి అందజేస్తుందండి ఎంత దారుణమో చూడండి సో ఇంతమంది పాకిస్తాన్ నుంచి వచ్చారు పలానా దగ్గర ఉన్నారు పలానా క్యాంప్లో ఉన్నారు అంటే ఇజ్రాయేల్ వాళ్ళు ఒక్క ఎయిర్ స్ట్రైక్తో వందల మంది ఇలాంటి జిహాదీలను వాళ్ళు హతం చేస్తున్నారు పాకిస్తాన్ ప్రజలండి వీళ్ళు పాకిస్తాన్ యువకులు హమాస్కి సపోర్టుగా పాలస్తీనియాకు సపోర్టుగా వీళ్ళు గాజా దాకా వస్తే ఆ ఇన్ఫర్మేషన్ని పాకిస్తాన్ ఇజ్రాయేల్కి అందజేస్తుంది ఆ డబ్బు వీళ్ళు తీసుకుంటున్నారు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు ఈ డబ్బుని పంచుకుంటున్నారు ఇది అసలు సిసలైన పాకిస్తాన్ అంత దారుణమైన ఒక దేశము ఇవాళ ఇస్లాం మతాన్ని కాపాడబోతున్నాము ఇస్లామిక్ బాంబ్ మా దగ్గర ఉంది అంటే వీళ్ళ అమెరికా ఇజ్రేల్ దేశాలకు బానిసల్లాగా కుక్కల్లాగా ప్రవర్తిస్తున్నారు అనే దాంట్లో ఎటువంటి డౌటు లేదు అలాంటి ఒక పాకిస్తాన్ మీకు ఇవాళ మేము ఇస్లాంని కాపాడుతున్నాము అని అంటే ఎవరైనా నమ్ముతారా కానీ వాస్తవాలు మీరు అనుకోండి సొంత ప్రజలను ఇలాగా బలి పశువులు చేస్తున్న పాకిస్తాన్ ఏమనాలి కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్